రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినారు. అసలు ఎందుకు సొసైటీలు నామినేట్ చేసుకున్నట్లు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి నామినేట్ చేసేసుకున్నట్టయితే పోయింది అది జగన్మోహన్ రెడ్డి. కానీ 73-74 అధికరణ కింద నిధుల కోసం ఇవాళ ఒక ఎన్నికల తంతు అనేటువంటిది ఒకటి జరిపించి తన మంత్రులకి శాసనసభ్యులకి మీ మీ ప్రాంతాల్లో గెలిపించుకొని రాకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్సిపి గూండాలు చేసేటువంటి అరాచకాలు అకృత్యాలు నామినేషన్ ఫారాలు మనం ఇంతకుముందు చూసాము. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నియంతృత్వానికి తోడు ఫ్యాక్షనిజం తోడైందని. ఇవాళ మనం టెండర్ సిస్టంలో చూసేవాళ్ళం, టెండర్ ఫారాలు లాక్కొని వెళ్ళే సిస్టమ్, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షనిస్టులు వాళ్ళొక్కటే సింగిల్ టెండర్ ఉండాలనే ఉద్దేశంతో ఎవరిని టెండర్లు అయినకుండా టెండర్ ఫారాలు లాక్కెళ్ళేవాళ్ళు. ఇవాళ గమ్మత్ ఏంటంటే, నా 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూసినాం నామినేషన్ ఫారమ్స్ మొత్తం ఇక్కడ మండల ఆఫీసుల దగ్గర ఉండి పోలీస్ సపోర్ట్ తోటి నామినేషన్ ఫారాలు లాక్కొని వెళ్ళటం, చించేయటం. ఆఖరికి ఏ పరిస్థితి అయిపోయిందంటే ఆర్ఓ దగ్గర కూర్చొని కూడా నామినేషన్ ఫారాలు ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా కూర్చొని చించేసింది. అక్కడ బయట తప్పించుకొని ఏదో ఒక రకంగా లోపలికి ఎంటర్ అయితే, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆర్ఓల దగ్గర కూర్చొని కూడా అక్కడ కూడా ఫారాలు చించేసేటువంటి పరిస్థితి. దిక్కు దివాణం లేదు. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసినా దిక్కు లేదు, పోలీస్ కంప్లైంట్ చేసినా దిక్కు లేదు. ఇటువంటి వాతావరణంలో యునానిమస్ చేసుకోవాలి అనేటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో ఈ ఎన్నికల జరుగుతుంది. వీటన్నిటిని తప్పించుకొని నామినేషన్ ఫైల్ చేస్తే ఇవాళ స్క్రూటినీలో ఇష్టం వచ్చినట్లు అధికారులు వాటిని రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు, పాత ఓటర్ లిస్టులో మీ పేరు ఎట్లా ఉంది, కొత్త ఓటర్ లిస్టులో మీ పేరు ఎట్లా ఉంది, అందుకని రిజెక్ట్ చేస్తున్నాం. అసలు పాత ఓటర్ లిస్టు చూపించమన్నా కూడా దిక్కు దివాణాలు చేసాం, అందుకే అయిపోయింది, లాగేస్తున్నారు పోలీసులు లాగేసేటువంటి పరిస్థితి. అసలు మరీ నిన్న నేను ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాను, ఆ దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఒక రౌడీలాగా అమ్మా బూతులు తిడుతూ పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థుల్ని అసలు మామూలుగా నోరు పట్టనంత మాట్లాడనంత భాషలో పోటీ చేసే అభ్యర్థుల్ని బూతులు తిడుతూ మీరు ఎట్లా నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో ఉంటాను చూస్తామని ఇప్పుడు కూడా ఫోన్ చేశారు వాళ్ళు. మర్యాదగా వచ్చి కొద్దో గొప్ప మంది కొంతమంది నామినేషన్స్ ఫైల్ చేస్తే వచ్చి విత్డ్రా చేసుకోకపోతే మీ అంతు చూస్తామని అని అంటే చేసుకోబాకండి, చూద్దాం ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాళహస్తిలో నేను మార్నింగ్ ఎస్పీకి ఫోన్ చేసినాను, అయ్యా కాళహస్తిలో బాగా గొడవ పెట్టుకున్నారు, కొడుతున్నారు,
మీ వాళ్ళని ఫోర్స్ పంపించి ఒక్కసారి దాన్ని కంట్రోల్ చేయండి, ఎందుకంటే విత్డ్రాయల్స్ మొత్తం ఇష్టం వచ్చినట్టు విత్డ్రాయల్ చేసుకుంటున్నారని చెప్పేసి ఫోన్ చేస్తే, ఫోన్ చేసిన తర్వాత అక్కడ మా కోల ఆనందని జిల్లా అధ్యక్షుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. నేను మళ్ళా ఫోన్ చేసి ఏమండి మీరు పొద్దున్న చెప్తే చూస్తామని చెప్పేసి ఏకంగా మా వాళ్ళని అరెస్ట్ చేశారంటే, మీరు కాళాస్తి గురించి కాదు కదండి, ఏర్పేడు గురించి కదండి చెప్పారని చెబుతా ఉన్నారు. అసలు ఇంత దుర్మార్గం అయినటువంటి బ్యూరోక్రాటిక్ సిస్టాన్ని, పరిస్థితిని ఇంతవరకు ఎప్పుడు కూడా మరి నేను చూడలా. నాకున్నట్టు నేను దగ్గర దగ్గర 73 నుంచి ఎన్నికలు, అనేక ఎన్నికలు చేశాను, అనేక ఎన్నికల్లో పోటీ చేశాం. ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక చోట్ల నెల్లూరులో మహిళ మీదని కూడా చూడకుండా మహిళలకి కత్తిపోట్లు జరిగినాయి. ఇవాళ కూడా కాళహస్తిలో కత్తిపోట్లు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే అనేక ప్రాంతాల్లో భయభ్రాంతుల్ని చేసి పోలీసుని అడ్డం పెట్టుకొని, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా బీజేపీ జనసేన రెండు కలిసి ప్రజలకి ఏదైతే ఈ నియంతృత్వ పోకడిందో మనం చూస్తూ ఉంటాం. ఊళ్ళో ఉన్నటువంటి ఇంట్లో పొగరుబోతూ ఎద్దుంటే దాన్ని ముక్కుతాడు వేస్తాం. ఆ సందర్భంగా ఇవాళ ఈ ప్రభుత్వం ధోరణి చూస్తూ ఉంటే అంతకన్నా ఎక్కువగా కూడా కనపడతా ఉంది. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి విజ్ఞతతో. ఈ నియంతృత్వ ధోరణికి, అరాచకానికి, ఈ గుండాయిజానికి బ్రేక్ వేయాలి అని అంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అరాచకానికి గురి కాగా మిగిలిన పోటీలో ఉన్నటువంటి మా అభ్యర్థులకి, జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుతోటి నిలబడినటువంటి అభ్యర్థులకి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎలక్షన్ పరిధిలో ఉన్నటువంటి అధికారాలు కూడా ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంది. ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఎన్నికల్లో మద్యం కానీ డబ్బు కానీ పంచారు అనే యాప్ ద్వారా వాళ్ళకు కంప్లైంట్ అందినా వారికి 3 సంవత్సరాలు జైలు శిక్షని, 3 మాసాల తర్వాత అయినా కూడా కంప్లైంట్ వచ్చినా వారి రద్దు చేసి వాళ్ళని జైలుకి పంపుతామనేటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్. ఎవరైనా పోటీ చేసినా జాగ్రత్త, మళ్ళా మీరు గెలిచినా కూడా మిమ్మల్ని జైలుకి పంపుతామని చెప్పేటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ ఆర్డినెన్స్. నిన్న మాట్లాడుతూ చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ నువ్వు స్టిక్ ఆన్ అయితే నేను సారీ చెప్తానని. నీకు దమ్ముంటే నీ పార్టీ నాయకులు నువ్వు ఇచ్చిన ఆర్డినెన్స్ని మేము కట్టుబడి ఉంటాం. నీ నాయకులు ఎక్కడ కూడా డబ్బు కానీ మద్యం కానీ పంచరు అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా? ఇది ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇచ్చినటువంటిది తప్ప, ఒకవేళ మీ పార్టీ నాయకులు కనుక మీరిచ్చినటువంటి ఆర్డినెన్స్ని, మీరిచ్చినటువంటి ఆదేశాలని తప్పి ప్రవర్తిస్తే మీరు పదవి నుంచి తప్పుకుంటారు. ఎందుకంటే మీ నిర్ణయాన్ని మీ నాయకులే గౌరవించినప్పుడు
మీ నాయకత్వం ఏముంది? అంటే మీ నాయకత్వం లేనట్లేగా విచ్చలవిడిగా ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. మీరిచ్చిన ఆర్డినెన్స్కి మీరు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసి ఒక విజన్ డాక్యుమెంట్స్ని ఒకటి వాళ్ళు రిలీజ్ చేసినాం. హడావుడిగా అందరు కార్యక్రమం రెండు కాపీలే ఉన్నాయి. తత్మాది మీకు అందరికీ కూడా తర్వాత పంపటం జరుగుతుంది.